సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం బెడిసికొట్టింది. మూసీ ప్రక్షాళన కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతు సమావేశం అట్టర్ ఫ్లాప్ అయింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎంపీ చామల కిరణ్ నిర్వహించిన మీటింగ్ రైతులు లేక వెలవెలబోయింది. కాంగ్రెస్ క్యాడర్కే ఉపన్యాసాలు ఇచ్చి ముగించారు హస్తం నేతలు. మూసీ ప్రక్షాళనపై హైదరాబాద్ నగరంలో పెద్దెత్తున నిరసన రావడంతో కాంగ్రెస్ రూట్ మార్చింది. రైతుల కోసమే తాము మూసీ ప్రక్షాళన చేస్తున్నామని కలరింగిచ్చే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం సీఎం రేవంత్ ప్రత్యేక ప్లాన్ వేశారు. తన సన్నిహితుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమారెడ్డిని ముందు పెట్టి రైతులతో సమావేశం నిర్వహించాడు. సీఎం ఆదేశాలతో ఎంపీ చామల కిరణ్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల రైతులతో నాగల్లోని శుభం గార్డెన్ లో మూసీ ప్రక్షాళన కోసం రైతుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానించారు. రెండు జిల్లాల నుండి పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అయితే రైతుల నుండి ఆశించిన స్పందన లేకపోవడంతో హస్తం నేతలు షాక్ అయ్యారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు బిల్రా ఐలయ్య, కుంభం అనిల్, షామేల్, మాల్రెడ్డి, రంగారెడ్డితో పాటు మధుయాస్కి, ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్ హాజరయ్యారు. అయితే రైతులు లేక మీటింగ్ విలవెలబోయింది. ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. రైతుల సమీకరణలో ఎమ్మెల్యేలు కూడా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ముఖ్యమైన కాంగ్రెస్ క్యాడర్ కి సమాచారం ఇచ్చి లైట్ తీసుకున్నారట. దీంతో చామల నిర్వహించిన రైతుల మీటింగ్ ఫ్లాప్ షోగా మారిందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. స్వయంగా రైతులు రాలేదని ఎంపీ చామల చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూసీ ప్రక్షాళనకు సహకరించాలని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటం కాంగ్రెస్ నేతల్లోనే చర్చకు దారితీసింది. మీటింగ్ లో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయగా అంతర్గతంగా మాత్రం సీఎం రేవంత్ వైఖరిని తప్పుబట్టారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు నేతలు. ముఖ్యమంత్రి రేవంత్ అనాలోచిత నిర్ణయాలు, అనుభవ రాహిత్వం వల్లే ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందని మండిపడుతున్నారు. సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనపై మంత్రులతోనూ ఎమ్మెల్యేలతోనూ చర్చించకపోవడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తింది అన్నది నేతల వాదనగా ఉంది. అంతా అయిపోయాక రైతులతో మీటింగ్ ఏర్పాట్లు చేస్తే ఏం లాభమని, మూసీ నిర్వాసితుల పరిహారం కోసం ఇప్పుడు కమిటీ వేయడం ఏంటని, చేసేదంతా చేసి ఇప్పుడు దిద్దుబాటు చర్యలు వేస్తే ఫలితం ఏముంటుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.